గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో కరోనా లక్షణాలతో వ్యక్తి మృతి చెందాడు. స్థానిక నారాయణపురంలో నివసించే సుమారు 50 ఏళ్ల వ్యక్తి గత 10 రోజులుగా తీవ్ర జ్వరంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందాడు. జ్వరం తగ్గకపోతుండటంతో పిరుగురాళ్ల ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అత్యవసరంగా గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. గుంటూరు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన కొద్దిసేపటికే ఆయన మృతి చెందాడు. కరోనా పాజిటివ్గా అనుమానించిన డాక్టర్లు రిపోర్టులు మార్చురీలోని ప్రత్యేక విభాగంలో భర్తపరిచారు. శుక్రవారం రాత్రి వచ్చిన రిపోర్టులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు నారాయణపురంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈరోజు మనకు మన దాచపల్లి పట్టణానికి సంబంధించి ఒక కరోనా కేసు పాజిటివ్ వచ్చింది. ఒక వ్యక్తి చనిపోయాడు వెంట ప్రభావం వల్ల. అతనికి టెస్ట్ చేయడం వల్ల చెప్పిందంటే అతను కరోనా ఇన్ఫెక్షన్ పక్కన చెప్పింది. సో దానికి సంబంధించి ఆ ఏరియా మొత్తం స్టెరిలైజ్ చేయడం కానీ అతనికి సంబంధించిన ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్ మొత్తం అందరినీ సందర్భంగా అందరూ దాచేపల్లికి సంబంధించిన అందరి పబ్లిక్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇంట్లోకి బయటికి రావద్దు. ఈ పిల్లలు కూడా ఈ మధ్య రీసెంట్ గా చిన్నపిల్లలు పెద్దలు అయితే ఇట్లా అంటున్నారు, చిన్నపిల్లల మూమెంట్ బాగా ఎక్కువగా ఉంటుందని కూడా ఇంటి ముందు కనిపెడుతున్నది. దయచేసి పిల్లలు కూడా కంట్రోల్ చేసుకోండి. చాలా డేంజరస్ ఇది. ఈరోజు 10 ఇయర్స్ అండ్ అబౌవ్ 55-60 ఇయర్స్ వరకు ఈ వైరస్ చాలా డేంజరస్. ఫస్ట్ థింగ్, రెండో పాయింట్, ఎవరికైనా సరే ఎలాంటి డిసీజ్ ఉందో సరే ఈ వైరస్ అనేది చాలా చాలా ఫాస్ట్ గా వాళ్ళను ఇచ్చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి దయచేసి ఎవరైనా ఇంట్లోకి బయటికి రావద్దు. పోలీసు వారికి పూర్తిగా సహకారం అందించండి. మీకు ఎటువంటి సర్వీస్ కావాలన్నా సరే ఈ రెడ్ జోన్ కింద దీన్ని డిక్లేర్ చేస్తున్నారు. ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే ఇమీడియట్ గా వాలంటీర్స్ నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి, వాలంటీర్స్ కాంటాక్ట్ కాండి, లేదంటే పోలీసులకు కాంటాక్ట్ కాండి. దీనికి సంబంధించిన నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ, వాటర్ కానీ ఇలాంటివన్నీ ఈ ఏరియాలోనే మీకు దగ్గరలోనే మేము అవైలబుల్ ఉన్నట్టు చూస్తాము. దయచేసి మీరు ఇంట్లోకి బయటకు రాకుండా పోలీసు కోఆపరేట్ చేయండి. మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. థ్యాంక్ యూ.